బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామలింగంపల్లి గ్రామం నుండి సుమారు 300 మంది ఇతర పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బీర్ల ఐలయ్య గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వాటికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వారు తెలిపారు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు ఆలేరు నియోజకవర్గంలో మార్పు మొదలైంది కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యమని ఇయాల ప్రతి గ్రామ గ్రామాన తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ముఖ్యంగా యువతకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 9 ఏళ్ల తెలంగాణలో ఆలేరులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉంది ఇలా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మాకు ఇండ్లు వస్తాయి పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని 2 సార్ల తెలంగాణను నమ్మి ఇక్కడ ఎమ్మెల్యేలు నమ్మి ఓట్లేస్తే ఇలా నట్టేట ముంచిరు ఇలా పెరిగింది వాళ్ళ ఆస్తులు తప్ప ఆలేరు నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కూడా లబ్ధి జరగలేదు మరి మిగులు బడ్జెట్ వచ్చే తెలంగాణ అప్పుల తెలంగాణ చేసినటువంటి కేసీఆర్ మరి దేనికోసం అప్పులు చేసిండో ఇవాళ యువత ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా యువత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జయనొక్కుంటూ గ్రామ గ్రామాన కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా అన్ని గ్రామాలను చైతన్యం చేసి ఇవాళ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆలేరులో జైనింగ్లు చాలా స్టార్ట్ అయినాయి అందులో భాగంగా ఇవాళ బొమ్మల రామారం సుమారు 5-6 గ్రామాలు ప్రతి గ్రామ గ్రామాన వందలాది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఏదైతే మీరు నమ్మకంతో జాయిన్ అవుతారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే పేదోడికి 5 లక్షల ఇల్లు కట్టిస్తాం ప్రతి పేదోడికి 5 లక్షల ఇల్లుతో పాటు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం రైతుకు 2 లక్షల రుణమాఫీ మహిళలకు 500కే గ్యాసు ప్రతి మహిళ ఇలా ప్రయాణం చేయాలన్న ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం మహిళా సంఘాలకు 1 కోటి రూపాయల వరకు ఇలా రుణం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంది మహిళలకు కూడా కాంగ్రెస్ పెద్దపీట వేస్తుంది ఆలేరులో ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఇలా స్వయానా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ గంధమల్ల ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇలా గంధమల్లలో తట్టడి మట్టి తీయలే ఆలేరును రెవెన్యూ డివ్ చేస్తున్నారు ఇలా రెవెన్యూ డివ్ చూసే లేదు ఆలేరులో అండర్ పాస్ బ్రిడ్జ్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఆలేరులో మున్సిపాలిటీ గుట్ట మున్సిపాలిటీలో ఇలా నిధులు లేకుండా కనీసం మున్సిపాలిటీకి సొంత భవనం లేని విధంగా ఇవాళ తెలంగాణలో ఒక దరిద్ర పాలన జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆలేరులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇలాకి అధికారం ఇస్తే ఇలా నమ్మి ఓట్లేస్తే వాళ్ళ కుటుంబం అభివృద్ధి అయింది తప్ప వాళ్ళే అభివృద్ధి అయింది తప్ప ఇక్కడ ఆలేరు ప్రజల కొరిగింది ఏం లేదు ప్రతి గ్రామం పోయినా ప్రతి ఇల్లు పోయినా బిడ్డ మేము మార్పు కోరుకుంటున్నాం మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే అన్ని విధాలు అభివృద్ధి అవుతుంది నువ్వు ప్రజాసేవకుడిగా ప్రజకు సేవ చేస్తున్నావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తామని చెప్పి గ్రామ గ్రామాన తల్లులు తండ్రులు అందరూ కూడా ముఖ్యంగా యువత కాంగ్రెస్కు చాలా వరకు ఇలా జైనేతురు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.